దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు మార్చి 9వ తేదీ, మన తల్లి అయినటువంటి కథోలిక శ్రీసభతో ఏకీభవించి ఈరోజు మనం కొనియాడేటటువంటి పునీతురాలు పేరు రోము నగర పునీత ఫ్రాన్సెస్ అమ్మ. 1384వ సంవత్సరంలో ఇటలీ దేశములో జన్మించినటువంటి ఈ పునీతురాలు 1440వ సంవత్సరం వరకు జీవించారు. అనేక మంది బిడ్డలకు తల్లిగా ఆ బిడ్డలందరినీ సన్మార్గములో దేవుని యొక్క భక్తి మార్గములో పెంచి పెద్ద చేయటమే కాక తన భర్త మరణించిన తరువాత ఒక వితంతువుగా తనలాంటి అనేక మంది వితంతువులను చేరదీసి వారికి అండదండగా నిలిచి వారి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థను కూడా ఈమె స్థాపించారు. పిల్లలను దైవ మార్గములో ఏ విధముగా పెంచి పెద్ద చేయాలి, వారిని సన్మార్గములో ఎలా నడిపించాలి అని ప్రతి ఒక్క తల్లికి గృహిణికి ఈమె ఆదర్శమూర్తిగా నిలుస్తూ ఉన్నారు. ఈ మహనీయురాలి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. రోమునగర పునీత ఫ్రాన్సెస్ అమ్మ 1384లో ఇటలీ దేశంలో జన్మించారు. వీరు తన 6 ఏండ్ల చిరుప్రాయంలోనే మహాభక్తిమయ బాలికగా పేరొందారు. తనకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు తానొక మఠావ ఆశ్రమంలో చేరి యోగ ధ్యానంతో దేవుని సేవ చేయాలని తలపోశారు. కానీ ఇది దేవుని చిత్తము కాలేదు. వీరి తండ్రి వీరి కొరకు మంచి పెండ్లి సంబంధం చూశారు. తన మాట విని వివాహం చేసుకోమని ఒత్తిడి చేశారు. వరుడు రోము నగర నివాసి, కలవారి కుటుంబం, పేరు లొరెంజో. 1396లో ఫ్రాన్సెస్ మరియు లొరెంజోల వివాహం రంగరంగ వైభవంగా జరిగింది. వారు రోము నగరంలోనే 40 సంవత్సరాలు ఆనందంగా తమ దాంపత్య జీవితం గడిపారు. వారు తమ ప్రేమ ఫలంగా 6 సంతానాన్ని కన్నారు. తల్లిగా తమ పిల్లలకు విద్యాబుద్ధులు క్రమశిక్షణ నేర్పిస్తూ భక్తిలో పెంచారు. పరస్నేహము పరోపకారము ఎడల వారిలో ప్రీతి కలుగునట్లు క్రీస్తు విశ్వాసం గరిపారు. ఫ్రాన్సెస్ గారు తమ విరామ సమయాన్ని దైవ ప్రార్థన చేయటానికే వెచ్చించారు. ప్రాపంచిక విషయాలపై వారు అంటి అంటనట్లుగా వ్యవహరించేవారు. గొప్ప భక్తిమయ జీవితాన్ని గడుపుతున్న కుటుంబక్షేమాన్ని అవసరాల్ని విస్మరించేవారు కాదు. తమ ఇంటికి సంబంధించిన అత్యవసర పనులు చక్కబెట్టుకోవటానికి ఒక్కోసారి సంఘ ప్రార్థనా కూటమి నుండి మధ్యలోనే లేచి గృహోన్ముఖులయ్యేవారు. మంచి తల్లిగా ఆదర్శ గృహిణిగా విలసిల్లారు.
ఫ్రాన్సిస్మ జీవిస్తున్న రోజుల్లో శ్రీ సభలో వివిధ రకాల వేర్పాటువాదులు అవిధేయులు విజృంభించడంతో రోము నగరం పలు దాడులకు గురయ్యింది. దీనికి తోడు కరువు కాటకాలు కూడా దాపురించాయి. 1408లో ఒక సైన్యం గుంపు ఇటలీ దేశంలోనే గల నేపుల్స్ పట్టణం నుండి రోము నగరంపై వచ్చి పడ్డారు. పచ్చగా కలకల్లాడుతున్న లోరెంజో భవనాన్ని చూచి కళ్ళింతవి చేశారు. వికటాట్టహాసం గావించారు. తమ ఆయుధాలతో ఆ భవనంపై పడి సర్వనాశనం చేశారు. వారు వ్యర్థపరచక భవిష్యత్తుకై కూడా కూడబెట్టుకున్న ధన కనక వస్తువులను దోసుకెళ్లారు. పోతూ పోతూ లొరెంజోను కూడా బందీగా తీసుకెళ్లారు. తమ తమ పిల్లలతో సహా తప్పించుకున్న ఫ్రాన్సిస్ భర్త బందీ కావటం భరింపలేకపోయింది. అతనిని విడిచిపెట్టమని వర్తమానం పంపారు. అయితే వారి భర్తకు బదులుగా వారి 8 కుమారుణ్ణి బందీగా అప్పగింపుమని శత్రు సైన్యం షరతు విధించింది. పైగా ఆ శత్రు సైన్యం వచ్చి వారి భూముల్ని కూడా ఆక్రమింపచేసింది. భయంకిపితులైన కుటుంబానికి దైవమే అభయం ఇవ్వాలని ఫ్రాన్సిస్ అమ్మ బహుగా ప్రార్థించారు. సిలువపై వ్రేలాడుతున్న యేసు శ్రమల్ని జ్ఞాపకపరుచుకున్నారు. ఆ తరువాత కొద్ది కాలానికి దురదృష్టవశాత్తు వారి మరో 2 బిడ్డలు కూడా గతించారు. ఫ్రాన్సిస్ అమ్మ తన భర్తకై ప్రార్థించిన మొర దైవం ఆలకించారు. విడుదలైన భర్త తిరిగి వచ్చి కుటుంబాన్ని ఆదుకున్నారు. కానీ ఎలాంటి ఆస్తిపాస్తులు లేక శ్రామిక జీవితం గడపాల్సి వచ్చింది. తమకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఫ్రాన్సిస్ అమ్మగారు వ్యక్తిగతంగా పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ త్యాగక్రియలను ఆచరిస్తూ పాప పరిహార ప్రార్థనలు చేయటమే కాక తోటి పేద జనులపై ప్రేమ ఆదరణ కనపరిచారు. ఫ్రాన్సిస్ అమ్మగారికి ఎదుటి మనుష్యుల మనస్సులోని ఆలోచనలు గ్రహించే శక్తిని, సైతాను పన్నే కుట్రలను ముందుగానే తెలుసుకునే వరాన్ని దైవం ప్రసాదించారు. వారు సదా దైవస్మరణలో మునిగి దేవునిలో లీనమై మైమరచి ఉండేవారు. వీరు స్వస్థత వరం ప్రవచనం కలిగి ఉండి దేవుని మహిమ కోసం వాటిని వినియోగించారు. ఒక్కో వ్యక్తికి ఒక్కో కావలి సన్మనస్కుడుంటారనే సత్యానికి వీరు కూడా ఒక ప్రత్యక్ష సాక్షి. ఎలాగంటే దైవాశీర్వాదం వల్ల వీరు కావలి దూతను తమ కళ్ళారా భౌతికంగా చూడగలిగేవారు. ఈ విధమైన అనేక అద్భుత వరాలు వీరికి దేవుడు ప్రసాదించియున్నారు. వీరు పిల్లల పోషణ బాధ్యతలు తీర్చుకున్న పిదప తమ భర్త కూడా స్వర్గస్థులు కాక ఒంటరిగా వితంతువుగా మిగిలిన వీరు ఒక మహిళా మఠాశ్రమంలో ప్రవేశించి అఖండ జపతప ధ్యాన జీవితం గడిపారు. ఇలా 4 అనంతరం 1440లో ప్రభువునందు శాశ్వత నిద్రకు చేరుకున్నారు. పునీత ఫ్రాన్సిస్ అమ్మగారు కేవలం ఉన్నత మాతృమూర్తి ఆదర్శ గృహిణే కాక గొప్ప ప్రార్థనా పరురాలు. ఈ సుగుణాల వల్లనే వారు పునీతులుగా ప్రకటించబడి శ్రీసభ తనను గౌరవించింది. ఫ్రాన్సిస్, ఫ్రాన్సీనా లేక ఫ్రాన్సిస్కా అనగా ఉచితము, స్వేచ్ఛ అని అర్థం. ఈ నిరాడంబర పునీతురాల్ని యొక్క సద్గుణాలు మనము కూడా పొందినట్లుగా ఇప్పుడు వేడుకుందాం. ప్రార్థించుదము. కరుణాస్వరూపులైన పరిశుద్ధ తండ్రి, ఈరోజు కథోలిక తిరుసభలో మేము స్మరించి కొనియాడుటకు రోమునగర పునీత ఫ్రాన్సిస్ అమ్మగారి యొక్క జీవితాన్ని మా ముందు ఉంచి మాకు ప్రేరణను కలిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, మీరు ఈమెకు ప్రసాదించినటువంటి బిడ్డలను, కుటుంబాన్ని మీ యొక్క సన్మార్గములో పెంచి పెద్ద చేసి వారికి దైవభక్తిని, విశ్వాసమును అధికముగా నేర్పించింది. ఈ సమయంలో ప్రతి తల్లిని, ప్రతి గృహస్థురాలిని మేము వీరి వలె తయారు చేయమని, వీరి యొక్క జీవితాన్ని చూచి ప్రేరణగా తీసుకుని మీరు వీరికి ప్రసాదించినటువంటి బిడ్డలను కూడా దైవ బాటలో, సన్మార్గములో, విశ్వాస పదములో నడిపించేటటువంటి శక్తిని ప్రతి తల్లికి, ప్రతి కుటుంబీకురాలికి ప్రసాదించమని పునీత రోమునగర ఫ్రాన్సిస్ అమ్మగారి యొక్క వేడుదల ద్వారా ఈ మనవులను ప్రసాదించమని మా నాథుడును, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమెన్.